మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుతాయి? ఎరా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు నీకంటే ఇప్పుడు ఏదో పదవ పడేయాడు ముష్టి. నెల నెల 3 లక్షలు 4 లక్షల రూపాయలు జీతం దొబ్బుతున్నావు నువ్వు మా సొమ్ముతోటి. మా సొమ్ముతో నువ్వు జీతం దొబ్బుతున్నావు కదా, ఏదో చైర్మన్గా ఉన్నావు కదా, దేనికో మాట్లాడుతావు, ఎన్ని మాట్లాడినా మాట్లాడతావు. మాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేత ప్రతి ఒక్కరికి కూడా కుటుంబానికి నెలకు ఒక 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఇచ్చేమని మేము కూడా జగన్మోహన్ రెడ్డి బంద్ చేస్తాం. నీ ఏదో బానిసత్వం మా మీద చూపించు మాకు. నువ్వు బానిస బతుకు బతుకు తప్పలేదు, దాన్ని తీసుకొచ్చి మా మీద రొద్దు మాకు, ప్రజల మీద రొద్దు మాకు. ఏ తెల కాలం బతికినంతకాలం ప్రభుత్వం మీద ఆధారపడే బతకండి. నువ్వు చెప్పేది అలాగే ఉంది, మనోజ్ చెప్పేది అలాగే ఉంది. ఏం చెప్తున్నానంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోతే ఇప్పుడు వచ్చే పథకాలు అన్నీ ఆగిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకి పనిచేశాడు. ఎంటైర్ వీడియో దాదాపు 20 నిమిషాలు దాకా మాట్లాడే 12 నిమిషాలు 13 నిమిషాలు మాట్లాడితే ఆ వీడియో అంతా కూడా ఏమని ఉందంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే పథకాలు ఆపేస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇయ్యే పథకాలు ఇస్తాడు, ఇంకొక 30 ఏళ్ళు ఇచ్చేస్తాడు. అంటే ఇంకొక 30 ఏళ్ళు కూడా మీరు ప్రభుత్వం మీద ఆధారపడే బతకండి. మీ పిల్లలకు చదువులు అవసరం లేదు, విద్యా వైద్యం సంకనకపోయినా పర్వాలేదు, ఇంక విదేశాలకి చదువుకునే అవకాశాలు గట్టి ఆలోచనలు గట్టి మనకు వద్దు ఏం చెప్పి కూడా సంవత్సరానికి 10 వేలు 15 వేలు మన మొక్కను పడేస్తారు, ప్రభుత్వం మీద ఆధారపడి బతికేద్దాం అని చెప్తున్నాడు. అదే మనం చెప్పాల్సింది అది కాదు, ఎప్పుడు కూడా ఆర్థికంగా ఎదకండి, ఆర్థికంగా బలపడండి, పిల్లలను చదివించుకోండి, మంచి మంచి ఉద్యోగాలు చూసుకోండి, వాళ్ళు గొప్ప గొప్ప చదువులు చదివి స్థిరపడేలా చూసుకుంటే మంచిది. ఆ విధంగా ప్రభుత్వం పుస్తకాలు అందిస్తూ ఉంటుంది. ఇది కదా మనం చెప్పాల్సింది, పరిశ్రమలు కదా మనం తీసుకురావాల్సింది, వాళ్ళకి ఉపాధి కదా మనం కల్పించాల్సింది. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత అంతా కూడా పొద్దులెత్తే బస్సులు ఎక్కి అయ్యెక్కి బెంగళూరు హైదరాబాద్ పోతున్నారు ఉద్యోగాలు చేస్తానికి. సిగ్గనిపించట్లేదు నీ బతుక్కి దగ్గరపెదవా? పొద్దున్నెత్తే చూడు, అక్కడ చూడు నువ్వు సాయంత్రం అయితే 100 బస్సులు హైదరాబాద్కి వెళ్ళేస్తావు ఆంధ్రప్రదేశ్ నుంచి, 100 ఎందుకు వెళ్తారు అనుకున్నా అందరూ? ఏదో ఒక కంపెనీలు ఎక్కడొక్కడ ఉద్యోగాలు చేసుకోవడానికి వెళ్తున్నారు. ఎవడైనా ఆంధ్రప్రదేశ్ వస్తున్నారా ఉద్యోగాలు చేసుకోవడానికి? ఒక పరిశ్రమని తీసుకొచ్చారా మనం బతుకులెట్టుకొని? ఏమైనా మనం పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడుతున్నాం అంటే ఎంత జీవితకాలం మొత్తం కూడా పక్క రాష్ట్రాలు పోయి బతకాల్సిందేనేమో, మన రాష్ట్రాల్లో మన ఉద్యోగాలు చేసుకోలేదేమో.